ఇవాళ మనకి సుదీర్ఘ కాలం ఈ మండలానికి శాసనసభ నియోజకవర్గంలో తాళ్ళరేవులు ఉన్నప్పుడు తాళ్ళరేవులనే కదా అప్పుడు తాళ్ళరేవులు ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా పనిచేసిన దుమ్మేటి వెంకటేశ్వరరావు గారు క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఆయన లేకపోయినా ఆయన సమయంలో ఆయనకు అందుబాటులో ఉన్న అనేక సేవలు మనకు అందించినటువంటి వ్యక్తి వారి సంస్మరణ సభ తాళ్ళరేవులో జరుగుతుంది. మనం అందరం అక్కడికి వెళ్ళలేము కాక ఒక్క నిమిషం లేచి ప్రజాసేవలో తప్పించి కష్టపడి పరమపందించిన దొమ్మేటి వెంకటేశ్వరరావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారు ఏ లోకానున్నా ఆయన చేసినటువంటి సేవలను మనం గుర్తుంచుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకించి కాజులూరు మండలానికి మన దుగ్గుదూరు గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి దుగ్గుదూరు నుంచే కష్టపడి ఎంపీపీగా 3 పర్యాయాలు ఓడిపోయినా పట్టుదల వేడకుండా శాసనసభకి ఆయన టైంలో దురదృష్టం ఏంటంటే ఈ నియోజకవర్గం 3 ముక్కలైంది. ఒకటి మనకు మిగిలింది, ఒకటి తాళ్ళరేవుకి వెళ్ళింది, ఒకటి కాకినాడ రూరల్కి వెళ్ళింది. ఆ రోజు వారు మళ్ళీ శాసనసభకి పోటీ చేయలేక తర్వాత అనారోగ్యానికి గురయ్యి వారు వెళ్ళిపోయారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మనం అందరం మౌనం పాటిద్దాం. వెంకటేశ్వరరావు అధికారులను అడిగాను, మాజీ ఎమ్మెల్యేలకి ప్రభుత్వ లాంఛనాలు ఉండవు అనేటువంటి మాట చెప్పారు. నేను మళ్ళీ పొద్దున్న 6 గంటలకి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చిన్న కులాల్లో శాసనసభకు వెళ్ళినవాడు, అధికారం ఉండగా చనిపోతేనే పోలీసులు వచ్చి 3 రౌండ్లు గన్నలు గాలిలో కలుస్తారు, అది మావాడికి కూడా ఇవ్వాలని అడిగితే 12:15కి ఆయన ఫోన్ చేసి అన్న నువ్వు అడిగా ఇస్తానన్నారు. ఆయనకి మళ్ళీ వెళ్ళి నేను కృతజ్ఞత కూడా చెప్పాను. అంటే దొమ్మేటి వెంకటేశ్వరరావు గారి అంతిమయాత్రలో పాల్గొని ఆయనకి అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు జరిపించేటువంటి కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. ఏదైనా కూడా మనం ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎక్కడో మనకు లభించిన అవకాశంతో పనిచేస్తాం. నేను అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ నాయకులకి లోటు లేదు, మీరు అవకాశం ఇస్తే సేవ చేస్తానండి.